పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆంగ్లేయులు మన దేశాన్ని మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయినందున మనకు స్వాతంత్రం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ రోజు ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటారు. పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు రోజు కాబట్టి మనకు బాగా గుర్తుండిపోయే రోజు ఆగస్టు పదిహేను. మరి ఆంగ్లేయులు మన దేశంలోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పాలకులు అయ్యారు, ఈ విషయం ఏ పాఠ్య పుస్తకంలోనైనా చదివినట్లుగా కానీ విన్నట్లుగా కానీ ఎవరికైనా గుర్తుందా? ఎందుకంటే ఉండే అవకాశమే లేదు. ఇది ఈ దేశ ప్రజలు తెలుసుకోదగిన విషయము కానీ గుర్తించుకోదగిన విషయము కానీ ఆంగ్ల పాలకులు భావించలేదు. ఆంగ్లేయుల పాలనలో ఈ దేశీయులు స్పృహ లేకుండా పడి ఉండడమే తమకు మంచిదని ఆంగ్లేయులు భావించారు. ఆ విధంగానే పాఠ్య పుస్తకాలు వ్రాయించారు. ఇప్పటికీ మనం ఆధారంలోనే చదువులు కొనసాగిస్తున్నాం. కొందరు తెలివైన పిల్లలు తమను తాము ప్రశ్నించుకొని సమాధానాలు వెతికే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ విధంగానే ఒక పిల్లవాడు తన మాస్టర్ని అడిగిన ప్రశ్నలు వింటే మనకు కూడా ఆ అనుమానాలు వస్తాయి. ఆ పిల్లవాడు ఒక గ్లోబును, ప్రపంచ పటాన్ని తీసుకుని తమకు చరిత్ర బోధించే ఉపాధ్యాయుడిని చేరి ఇలా అడిగాడట, ఇంగ్లాండ్ ఇంత చిన్నగా ఉంది కదా, ఈ దేశంలోని ఇంగ్లీష్ వారు రవి అస్తమించని ప్రపంచవ్యాప్తమైన ఆంగ్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు మాస్టారు అని. దానికి ఆ ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ వారు మొదట హిందూ దేశాన్ని జయించారు, ఆ తర్వాత ఇక్కడ లభించిన ధనంతో ప్రపంచవ్యాప్తమైన సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. ఈ ఒక్క మాటకు సంతృప్తి చెందిన పిల్లవాడు మళ్ళీ అడిగాడట, ఇంగ్లాండ్ ఇంత చిన్నగా ఉంది, హిందూ దేశం ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద హిందూ దేశం ఇంత చిన్న ఇంగ్లాండ్ వారికి ఎలా వశమైంది అని. ఉపాధ్యాయుడు మళ్ళీ జవాబు చెప్పాడు, ఆంగ్లేయులు మొదట బెంగాల్ను జయించారు, అక్కడ లభించిన జనంతో ధనంతో వారు హిందూ దేశాన్ని జయించారు. అప్పుడు కూడా ఆ పిల్లవాడు ఆ మాటకు తృప్తి చెందలేదు. బెంగాల్ కూడా ఇంగ్లాండ్ కంటే పెద్దగానే కనబడుతుందే, ఇంగ్లీష్ వారు బెంగాల్ను ఎలా జయించగలిగారు? ఉపాధ్యాయుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, బెంగాల్ను ఇంగ్లీష్ వారు జయించలేదు, బెంగాలే వచ్చి ఇంగ్లీష్ వారి ఒడిలో పడింది. తమాషాగా కనబడే ఈ పిట్టకథ మూడు శతాబ్దాల క్రింద సంభవించిన చారిత్రక పరిణామాలకు దర్పణం వంటిది. నాటి పరిణామాలను వీలైనంత విపులంగా, సాధ్యమైనంత సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదూర గతంలో చాలా ఏళ్ల క్రితములోకి తొంగిచూసి అంచనాలు వేయనారంభించిన ఇతిహాసజ్ఞుల చూపు ప్రసరించిన కాలఖండాల తొలినాళ్ల నుండి హిందూ దేశం ఒక సమృద్ధమైన దేశం. నీటి వనరులు పుష్కలంగా ఉన్న సారవంతమైన భూములు, అటవీ సంపద, ఖనిజ సంపద వంటి ప్రకృతి వనరులు, తరతరాలుగా అందించబడుతున్న జ్ఞాన విజ్ఞానములు, సంస్కృతి, నాగరికతలు విలసిల్లిన ప్రదేశం. పాడి పంటలేగాక వస్త్రములు, అనేక వృత్తులకు అవసరమయ్యే పనిముట్లు, గృహోపకరణాలు తయారు చేయబడడానికి కూడా ప్రసిద్ధిగన్నది. ఇక్కడ ప్రజల్లో ఎద్దులు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, బండ్లు, రథాలు ప్రయాణ సాధనాలుగా నేల మీద వేగంగా ప్రయాణించడానికే కాక పడవలలో, వాడలలో, కాలువల మీద, నదుల మీద, సముద్రాల మీద ప్రయాణించడానికి కూడా అలవాటు పడిన వారు ఉండేవారు. మన దేశానికి గల ఎంతో పొడవైన సముద్ర తీరంలో ఎన్నో రేవు పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఇక్కడ పండించిన తయారైన వస్తువులను నౌకలలో నింపుకుని ఖండ ఖండాలలోని రేవు పట్టణాలకు మన వ్యాపారులు వెళ్లేవారు. మన దేశం నుండి ఎగుమతయ్యే ఎన్నో రకాల ఉపయుక్తమైన, ఆకర్షణీయమైన వస్తువులను ఆయా దేశాలలోని వ్యాపారాలతో వినిమయం చేసుకోవడంలో బంగారము, వెండి వంటి విలువైన లోహ సంపద మన దేశానికి వచ్చి చేరేది. ఆ కారణాన మన దేశాన్ని బంగారు పక్షి అని, చోనీకి చిడియా అని అంటుండేవారు. క్రీస్తుపూర్వం సామాన్య శకం 2000 సంవత్సరాలకు ముందు నుండి యావత్ ప్రపంచంలో జరిగే ఎగుమతి వాణిజ్యంలో 30% వరకు హిందూ దేశం నుండి జరిగేదని చారిత్రక పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హిందూ దేశం నుండి చేతల ప్రాంతాలైన యూరోపు దేశాలకు ఎగుమతి చేయబడే వస్తువులలో సుగంధ ద్రవ్యాలు, అందులోనూ ఎక్కువగా మిరియాలు ముఖ్యమైనవి. శీతాకాలంలో పడవలు తిరగడానికి, చేపలు పట్టడానికి అవకాశం లేని రోజులలో అంతకుముందు వేసవికాలంలో పట్టుకున్న చేపలను, ఇతర మాంసాహారాలను నిల్వ చేసుకోవడానికి మిరియాలు అవసరమయ్యేవి. 1453లో తురుష్కులు తూర్పు రోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండిన కాన్స్టాంటినోపిల్ను స్వాధీనపరుచుకొని దానిని ఇస్తాంబుల్ అని పిలవడం ప్రారంభించారు. అప్పటికి శతాబ్దాలుగా తమపై క్రూసేడు అనే మతయుద్ధాలు సాగిస్తున్న యూరోపియన్ క్రైస్తవ రాజ్యాలపై కక్ష సాధింపుగా ఆసియా ఖండం నుండి అన్ని రకాల వాణిజ్య సరఫరాలను నిలిపేశారు. అన్ని రకాల దిగుమతులతో పాటు మిరియాల దిగుమతి కూడా ఆగిపోవడంతో ప్రజలలో హాహాకారాలు చెలరేగాయి. ఒకనాటి సమస్య కాదిది, ఏటేటా ఎదురవుతున్న అతి తీవ్ర సమస్య. ప్రజలు రాజులపై ఒత్తిడి తేగ రాజులు పోపు వద్దకు పోయి మొరపెట్టుకునేవారు. మీ వద్ద ఉన్న నావికులను పంపి హిందూ దేశానికి నూతన సముద్ర మార్గం కనిపెట్టండి అని ఆదేశించిన పోపు ఎవరు ఏ నేలపై కాలుమోపి
క్రీస్తు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ భూభాగానికి వారు తన ప్రతినిధులుగా పాలకులవుతారని లిఖితపూర్వకంగా ప్రకటించాడు పోప్ ఆర్వ అలెగ్జాండర్. ఆ దేశాన్ని తలదాల్చి ఆశావహమైన భవిష్యత్తును వెతుక్కుంటూ మొదటగా హిందూ దేశంలో కాలు మోపిన వారు పోర్చుగీసు వారు. వారు కోజీకోడ్తో ఆరంభించి భారతదేశపు పశ్చిమ సముద్రములో అనేక స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఎక్కడ అడుగు మోపితే అక్కడ క్రీస్తు రాజ్యపు పతాకం ఎగరవేయడం తమకు హక్కుగా భావించిన పోర్చుగీసులు మొరటగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఆనాటికి మన దేశంలో పశ్చిమ కనుమలకు తూర్పున విజయనగర సామ్రాజ్యం ఉండేది. విజయనగర సామ్రాజ్యానికి ఉత్తరాన కృష్ణానదికి ఆవల బహమనీ రాజ్యాలు, బీజాపూర్, అహ్మదానగర్, బీదర్, గోల్కొండ, బేరార్లు ఉండేవి. కాగా పశ్చిమ కనుమలకు సముద్రానికి మధ్య ఉన్న సన్నని పీలిక వంటి భూభాగంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఎత్తైన పశ్చిమ కనుమలు రాకపోకలకు అవరోధంగా ఉండేవి. లోపల విశాలమైన సామ్రాజ్యాంతర్గత భూభాగాలతో ఈ చిన్న చిన్న రాజ్యాలకు అంతగా సంబంధాలు ఉండేవి కాదు. పోర్చుగీసులు రావడానికి ముందు పశ్చిమ తీర వ్యాపారమంతా మూర్లు అని పేర్కొనబడే హిందూ దేశంలోని కేరళ ప్రాంతపు మహమ్మదీయుల చేతులలోనూ, అరేబియా ద్వీపకల్పం నుండి వచ్చిపోయే మహమ్మదీయ వ్యాపారుల చేతులలోనూ కేంద్రీకృతమై ఉండేది. హిందూ వ్యాపారులు కూడా తమ నౌకలలో సిబ్బందిగా మహమ్మదీయులను చేర్చుకునేవారు. మతపరంగా సముద్రయానం చేయడానికి విధింపబడిన ఆంక్షలను ఉల్లంఘింపజాలదని కేరళ ప్రాంతీయులు కొందరు తమ కుటుంబంలోని పెద్ద కొడుకు మహమ్మదీయ మతం తీసుకుని వ్యాపారం సాగించేందుకు ప్రేరేపించేవారు. సముద్రంలో ఒకరి నౌక నుండి మరొకరు దోచుకునే ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూ ఉండేవి. అటువంటి నేరాలకు పాల్పడిన వారు తమ రాజ్యంలోకి వచ్చినప్పుడు వారిని శిక్షించేందుకు హిందూ రాజులు తమ శక్తి మేర ప్రయత్నిస్తుండేవారు. అయితే భూపతులుగా, మహీపతులుగా ప్రస్తుతింపబడే ఈ రాజుల మాట నేల మీద చెల్లినంతగా సముద్రంలో విహరించే వారి మీద చెల్లేది కాదు. రాజులకు నౌకలలో పయనించుతూ యుద్ధం చేసే సైనిక బలం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. స్థానిక రాజుల ఈ బలహీనతను కనిపెట్టిన పోర్చుగీసు వారు భారతదేశ పశ్చిమ సముద్ర తీరంలోని రేవు పట్టణాలను సమీపింపగోరిన వివిధ దేశాల నౌకలపై అజమాయిషి చేయడం ప్రారంభించారు. శుల్కం చెల్లించి అనుమతి పత్రం తీసుకుంటే కానీ రేవులలో ప్రవేశించే అవకాశం ఉండేది కాదు. ఆ విధంగా 1500 సంవత్సరం గడిచిన కొద్ది సంవత్సరాలలోనే హిందూ దేశానికి పశ్చిమాన ఉన్న సముద్రానికి అధినాదులుగా వ్యవహరింపబడడం ప్రారంభించారు. నిజానికి సముద్ర తీరములో రాజ్యం చేస్తున్న రాజులు ఏ నలుగురు కలిసి నిశ్చయించుకున్న పోర్చుగీసు వారిని సులభంగా తరిమికొట్టగలిగి ఉండేవారు. దేశం లోపల భాగంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం ఈ విషయాలపై దృష్టి పెట్టకపోవడం, మిగిలిన రాజులకు తమలో తమకు అవగాహన కుదరకపోవడం ఒక విధమైన అవరోధం కాగా, వర్తకలలో ఎక్కువ మంది మహమ్మదీయులు దాష్టిక్యం నుండి తప్పించుకోవడానికి పోర్చుగీసు వారికి అనుమతి పత్రాలు నిమిత్తంగా కొద్దిపాటి ద్రవ్యాన్ని వదులుకోవడం సులభ మార్గంగా భావించడం మరొక కారణమైంది. మహమ్మదీయుల ఆగడాలను అదుపు చేయడానికి బుడతకీచుకులు సహాయపడగలరనే ఉద్దేశంతో, బుడతకీచుకులంటే పోర్చుగీసు వారు, వీరినే బుడతకీచుకులని కూడా అంటారు, స్థానిక పాలకులు వారిని చూసి చూడకుండా వదిలేశారు. తమకు గల ఈ బుడతకీచుకులు సహాయపడగలరనే ఉద్దేశంతో స్థానిక పాలకులు వారిని చూసి చూడకుండానే వదిలేశారు. తమకు గల నావికా బలంతో పోర్చుగీసులు 1510 గోవాలో దృఢమైన స్థావరం ఏర్పరచుకున్నారు. 1529 శ్రీకృష్ణదేవరాయల మరణం తరువాత పశ్చిమ సముద్ర తీరమంతటా తమ మాటే చెల్లుబాటు కావాలంటూ వ్యవహరించడం ప్రారంభించారు. ఆ సమయంలో వారి దుష్కృత్యాలకు అడ్డుకట్ట వేసి వారిని దక్షిణానికి విస్తరించకుండా అడ్డుకున్న రాణి అబ్బక్క చౌత, ఆమె కుమార్తె తిరుమలాదేవి చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. మంగళూరు సమీపాన ఉన్న పుట్టిక రాజ్యపు వీరనారి అబ్బక్కదేవి వారి రాజ్యంలో ప్రధాన రేవు పట్టణమైన ఉల్లాలవారి రెండవ రాజధానిగా ఉండేది. ఆమెకు మంగళూరు రాజ్యపు రాజకుమారుడు లక్ష్మమ్మప్పరసతో వివాహమైంది. అప్పటికే ఆ రాజ్యం పోర్చుగీసులకు కప్పం కడుతుండేది. ఆ ఆనవాయితీని నిలిపేయాలని అబ్బక్క ప్రతిపాదించింది. కానీ పోర్చుగీసుల బలాన్ని చూసి వెరసిన పెద్దలు అందుకు సిద్ధపడలేదు. ఆమె తన కుమార్తెను, కుమారుడిని తీసుకుని ఉల్లాలకు వెళ్ళిపోయింది. ఉల్లాలు కూడా తమకు కప్పం చెల్లించాలని, తమ అనుమతి లేకుండా సుగంధ ద్రవ్యాలను గాని, ఇతర వస్తువులను గాని విదేశాలకు నేరుగా ఎగుమతి చేయరాదంటూ పోర్చుగీసు వారు నిర్బంధం విధించాలని చూసినప్పుడు రాణి అబ్బక్క వారి ఆదేశాలను తిరస్కరించింది. 1555 డామ్ ఆల్ఫోరో డా సిల్వీరా నేతృత్వంలో పోర్చుగీసు దండు ఉల్లాలపై దాడి చేసింది. అబ్బక్క తన సైన్యంతో వారిని తరిమికొట్టింది. 1557 పోర్చుగీసులు మంగళూరును దోచుకుని విధ్వంసం సృష్టించారు. మంగళూరుకు ఉల్లాలకు మధ్య నేత్రావతి నది అడ్డంగా ఉంటుంది. మంగళూరు కోటను స్థావరంగా చేసుకుని 1568 వారు మరోసారి ఉల్లాలపై దాడి చేశారు. అబ్బక్క సైనికులు ఆ దాడిని ఎదుర్కొనడమే గాక వారు పోర్చుగీసు నౌకలపై అగ్నిబాణాలను ప్రయోగించగా అవి తగలబడిపోయాయి. తీరంలో ఉన్న పోర్చుగీసు సేనలు చిత్తుగా ఓడిపోయాయి.
గోవాలో పోర్చుగీసుల రాజప్రతినిధిగా ఉన్న ఆంటోనియో నోరోన్హోజో పిక్స్పోటో అనే సేనాని నేతృత్వంలో పంపిన నౌకాదళం వల్లాలను ముట్టడించి స్వాధీనం చేసుకుంది. రాణి అబ్బక్క తప్పించుకుపోయింది. 200 మంది మెరుగుల వంటి సైనికులను కూర్చుకొని ఒక రాత్రివేళ పోర్చుగీసులపై విరుచుకుపడింది అబ్బక్క. దాంతో జో పిక్స్పోటో ప్రాణాలు కోల్పోయాడు. 70 మంది పోర్చుగీస్ నావికులు బందీలుగా పట్టుబడ్డారు. నౌకాదళపతి మస్కరెన్హాస్ కూడా హతుడయ్యాడు. దాంతో పోర్చుగీసులు మంగుళూరు కోటను విడిచిపెట్టి పారిపోయారు. మంగుళూరుకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్చుగీసుల స్థావరం కొందపుర వరకు వారు తరిమికొట్టారు. అబ్బక్క లక్ష్మప్పరసల అల్లుడు రామరాయ పోర్చుగీసులతో చెలిమిచేసి వారి సలహాపై సమీపంలోని సామంతులను రెచ్చగొట్టాడు. వారిని అదుపు చేయడానికి లక్ష్మమ్మప్పరస వెళ్ళినప్పుడు కామరాయ మారువేషములో వచ్చి మామను వెన్నుపోటు పొడిచి చంపి పారిపోయాడు. మంగళూరును స్వాధీనపరుచుకున్న పోర్చుగీసులు కామరాయి సాయంతో వల్లాలపై దాడులను ఉధృతం చేశారు. కామరాయిచే పంపబడిన చంద్రయ్య శెట్టి అబ్బక్క కుమారుణ్ణి హత్య చేశాడు. 1570లో అబ్బప్ప కోజికోడ్లో ఉన్న సమూరి అనే సముద్ర తీరరాజు సహాయాన్ని కోరింది. అతడు పంపగా వచ్చిన కోజికోడ్ సైన్యాధిపతి పుట్టి పోకర్మర్కర్ తన సైన్యంతో వచ్చి అబ్బక్కకు తోడుగా నిలిచాడు. మంగళూరులో పోర్చుగీసుల స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి వస్తున్న సమయంలో పోర్చుగీసులు అతన్ని చంపేశారు. కామరాయ ఇటువైపు రహస్యాలను పోర్చుగీసులకు తెలియజేయగా వాటి ఆధారంగా వారు ఒక యుద్ధంలో అబ్బక్కను ఓడించగలిగారు. ఉల్లాల స్వాతంత్రాన్ని కోల్పోరాదని బుడతకి కీచుల ముందు తలవంచకూడదని చెప్తూ ఆమె మరణించింది. కామరాయ ద్రోహబుద్ధి కలవాడైనందున నమ్మదగినవాడు కాదని భావించిన పోర్చుగీసులు అతన్ని కూడా మట్టుబెట్టారు. అయితే ఉల్లాల్ మాత్రం పోర్చుగీసులకు తలవంచలేదు. అబ్బక్క మరణం తర్వాత ఆమె సహాయకురాలు భాగీరథి సంరక్షణలో పెరిగిన తిరుమలదేవి ఉల్లాల్ సింహాసనాన్ని అధిష్ఠించింది. తల్లి చనిపోయే సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని పోర్చుగీసుల ప్రభావం నుండి దేశాన్ని విడిపిస్తామని తీసుకున్న సంకల్పాన్ని ఆమె విస్మరించలేదు. కోటకు మరమ్మతులు చేయించింది. దృఢమైన నౌకలు తయారు చేయించి విదేశీ వ్యాపారానికి సమకట్టింది. కోజికోడ్ సమూరి రాజు కూడా చిన్న అబ్బక్క నౌకలతో పాటు తన నౌకలను పంపడానికి సిద్ధమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఉల్లాల్ రేవు నుండి సుగంధ ద్రవ్యాలను మేలైన నూలు పట్టు వస్త్రాలను తీసుకుని వాణిజ్య నౌకలు అరేబియా ద్వీపకల్పానికి బయలుదేరాయి. అక్కడ లాభిసాటిగా వ్యాపారం సాగించి తిరిగి వస్తుండగా సముద్రం మధ్యలో పోర్చుగీసు నౌకలు వారిని అడ్డగించాయి. అప్పుడు ఉల్లాల్ నౌకాధిపతి, నేను వారిని ముందుకు రాకుండా నిలవరిస్తాను, మీరంతా వేగంగా ఉల్లాలు వెళ్ళిపోండి అని తన సహచరులకు ఆదేశాలిచ్చాడు. ఆ ప్రకారంగా అతడు పోర్చుగీసు నౌకలను ఎదుర్కోగా మిగిలిన నౌకలన్నీ క్షేమంగా ఉల్లాలు చేరి రాణికి జరిగినదంతా నివేదించారు. రాణి మంగళూరులోని పోర్చుగీసు వారి స్థావరానికి దూతను పంపి, మీరు బంధించిన నౌకను తక్షణం విడిచిపెట్టండి, సముద్రములో మాకు జరిగిన ప్రాణ నష్టానికి 1000 బంగారు మొహరీలు పరిహారంగా చెల్లించండి అని చెప్పింది. పోర్చుగీసు కమాండరు రైబీరో ఉన్మాదంతో ఉల్లాలపైకి ఫిరంగలు పేల్చండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఫిరంగలు మ్రోగాయి. రాణి చిన్నబ్బక్క తాను తల్లికి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకుని కోజికోడ్ నౌకలు కూడా తోడురాగా మంగళూరుపై దాడి చేసింది. అటు నుండి ప్రేలుతున్న ఫిరంగలు వారిని అడ్డుకోలేకపోయాయి. ఉల్లాల సైన్యం మంగళూరు కోటగోడలు ఎక్కి తలుపులు బ్రద్దల కొట్టి పోర్చుగీసులపై విరుచుకుపడ్డారు. పోర్చుగీసుల కమాండర్ రైబీరో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయాడు. కోటలోని బంగారాన్ని ద్రవ్యాన్ని రాణి చిన్నబ్బక్క ఉల్లాలకి తరలించింది. కమాండర్ రైబీరో తెచ్చిన చావు కబురు విని గోవా గవర్నరు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఒక స్త్రీ చేతిలో సంభవించిన ఈ అవమానానికి మనం నవ్వులు పాలైపోతామంటూ కౌటిన్హో అనే సేనానికి పెద్ద సైన్యం ఇచ్చి పంపించాడు. వాడు వచ్చి ఉల్లాల కోటను ముట్టడించాడు. చిన్న అబ్బక్క కోట తలుపులు తెరిపించి ఆడపులిలాగా వారిపై విరుచుకుపడింది. 4 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. బుడతకీచు సేన చావు దెబ్బతిని వెనుదిరిగి చూడకుండా పారిపోయింది. ఆ తర్వాత మంగళూరు కోటను ఆక్రమించుకునడానికి నేలకిడి రాజైన శివప్ప నాయకునికి చిన్నబ్బక్కరాణి తోడపడింది. ఆ పైన కొద్ది కాలానికి కేలడి రాజు శివప్ప నాయకుడు ఆ ప్రాంతాల నుండి బుడతకీచులను పూర్తిగా తరిమికొట్టాడు. గోవాకు దక్షిణాన బుడతకీచుల అధికారం అంతరించింది. కేవలం గోవాకి గుజరాత్ సమీపంలోని దియు థమన్ దీవులకు పరిమితమైంది. సామాన్య శకం 1590 నాటికి పోర్చుగీసు వారికి హాలెండ్ నుండి వచ్చిన వలందల నుండి పోటీ ఎదుర్కోవలసిన స్థితి కూడా ఏర్పడింది. డచ్చి భాష మాట్లాడే వలందలు సుగంధ ద్రవ్యాల వ్యాపారంలోకి దూసుకొని వచ్చారు. కొచ్చి కేంద్రంగా 11 రేవు పట్టణాలలోనూ తూర్పు సముద్రంలో బెంగాల్లోని హుగ్లీలో మూసిలిపట్టంలో డచ్చివారు తమ వ్యాపార కేంద్రాలను ఏర్పరచుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, సమయభావన వలన మొత్తం ఈ వీడియోలో చెప్పలేకపోయాము. మిగతా భాగం పార్ట్2లో చెబుతాను. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
अलागे वीडियो गनक नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि। तेलुगु वारिकि वंदनं, तेलुगु जातिकि अभिवंदनं। भारत माता की जय, जय भीम।